కలర్ఫుల్గా స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ చేయండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా గుండ్లపల్లి. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, ఆలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే క్యారెట్ బీన్స్ యాడ్ చేశాను. ఒక 1 మినిట్ అలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా స్వీట్ కార్న్ పచ్చివి యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం ఫ్రై కావడానికి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. బాయిల్ చేసినవైనా తీసుకోవచ్చు, లేదగా ఉంటే డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక దీంట్లో మనకి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఫస్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతుంది అనేసి. ఇంకా క్యాప్సికమ్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మోర్ వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలకు చాలా హెల్తీ కూడా, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే లెఫ్ట్ ఓవర్ రైస్తో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒకే రకమైన కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినట్లయితే అన్ని వెజిటేబుల్స్ వేసి ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యాక సోయా సాస్ వేసుకోవాలి. ఇంకా సోయా సాస్ మనకి అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది పుల్లలు పుల్లలుగా ఉంటేనే బాగా కనిపిస్తుంది బయట. ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇవి వెజిటేబుల్స్ అని ఏం లేదు, స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు.